నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువులు నిండుకుండలా మారాయి. చెరువులు అలుగుపారుతూ జలపాతాలను తలపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని సిర్నాపల్లి జానకిబాయి చెరువు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అక్కడి సుందర దృశ్యాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులను కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1200 పైగా చెరువులు ఉంటే దాంట్లో 300 చెరువులు అలుగుపారుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో చెరువులన్నీ కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ఆ చెరువుల వద్దకు వచ్చి పర్యాటకులు సందడి చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అలుగుపోరుతున్నటువంటి చెరువుల వద్దకు వచ్చి సందడి చేస్తున్నారు, సంతోషంగా గడుపుతున్నారు. మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం సిర్నాపల్లిలోని జానకిబాయి చెరువు వద్ద ఉన్నాం. ఈ చెరువు దాదాపు 150 సంవత్సరాల కింద నిర్మించారు. ఈ చెరువు ఒక జలపాతాన్ని తలపిస్తోంది. అలుగు వద్ద స్నానం చేస్తూ కేరింతలు కొడుతున్నారు. మనం ప్రస్తుతం జానకిబాయి వద్ద చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది టూరిస్టులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ చూడడానికి ఎట్లా కనిపిస్తుంది? మేము నిజామాబాద్ నుంచి వచ్చామండి. ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ దిస్ ప్లేస్. ఫీలింగ్ వెరీ ఎక్సైట్మెంట్. వాటర్ ఫోర్స్ వచ్చేసి చాలా హార్డ్గా ఉంది. చాలా ఒక వన్ డే టైం స్పెండ్ చేసాం. నువ్వు చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు? ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడన్నా చూసినావు ఇట్లాంటి చెరువు? ఇలాంటి చెరువు మేము ఎక్కడా చూడలేము. నిజామాబాద్ ప్రాంతంలో ఫస్ట్ ఇక్కడే చూస్తున్నాము. మళ్ళీ కరోనా తర్వాత ఫస్ట్ టైం బయటికి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడానికి. మామూలుగా మనం ఇట్లాంటి జలపాతాలు అంటే ఏజెన్సీ ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో చూస్తాం. కానీ నిజామాబాద్ కు కేవలం ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెరువు చూశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎందుకంటే కరోనా కాలంలో ఎవరం కూడా ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేదు. కానీ చాలా రోజుల తర్వాత పిల్లలతో కలిసి మేము ఇలాంటి బ్యూటీ స్పాట్కి రావడం జరిగింది. సో ఈ వాటర్ ఫాల్ కనుక చూసినట్లయితే అసలు నిన్న మొన్న కురిసిన వానలతో చాలా బాగా ఉంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం కుటుంబంతో ఇక్కడికి రావడం. ఎట్లా అయితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్మెంట్. తెలంగాణలో ఇలాంటి జలపాతం ఉండడం మన నిజామాబాద్ ఉండడం మేము నిజామాబాద్ వాసులం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక బాహుబలిలో ఎలాంటి మనకు సిచ్యువేషన్ కనబడుతుందో అలాంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. మన తెలంగాణలో కూడా ఇంత మంచి జలపాతాలని ఇప్పుడిప్పుడు మనకు తెలుస్తున్నది. ఇది ఎంత మంచి చారిత్రాత్మక కట్టడం అంటే అప్పటి వాళ్ళు దీన్ని ఎంతో ఆలోచించి దీన్ని నిర్మించారు. చూశారు కదా, పర్యాటకులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నిజామాబాద్ కు కేవలం ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఈ జానకిబాయి చెరువు ఉన్నది. ఒక దాదాపు ఒక 4 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్నారు. ఒక 1.5 కిలోమీటర్ నడకదారిలో ఇక్కడి వరకు చేరుకుంటున్నారు. ఆ తర్వాత ఈ జానకిబాయి చెరువు సుందర దృశ్యాలను చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో జలపాతం. ఈ సుందర దృశ్యాన్ని చూసి పులకించిపోతున్నారు పర్యాటకులందరూ కూడా. ఒక నిజామాబాద్ జిల్లాలోని ఇందలవాయి మండలమే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా ఇక్కడికి తరలివచ్చి సంతోషంగా గడుపుతున్నారు వారాంతాల్లో. అదేవిధంగా చెరువు అలుగుపారుతున్న సమయంలో ఎక్కువ మంది సందర్శకుల తాకిడి ఈ జానకిబాయి చెరువు వద్ద కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అలుగుపారుతున్న చెరువుల పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.